ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకిలా చేసావు? చిన్నప్పుడు నీ చెల్లి కోసం నాకు దూరం అయ్యావు. లోక్నాథ్ మీద పగ సాధించానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నాకు శాశ్వతంగా దూరం అయ్యావు. ఆ రోజు కోపంతో లోక్నాథ్ మీద కత్తి ఎత్తాను. ఫలితంగా నీకు ఇంతకాలం దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వాణ్ణి ఏదో చేసి జైలుకు వెళ్ళాననుకో, మళ్ళీ నిన్ను చూడగలనా? ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళనమ్మా, నా మీద ఒట్టు చాలా. నన్ను వదిలి వెళ్ళనని ఒట్టేశావు కదా నాన్న, నువ్వు మాటిస్తే తప్పు కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేశావు? లేని నాకు అమ్మ ప్రేమని కూడా పంచుతానన్నావు. ఇప్పుడు నన్ను ఒంటరి దాన్ని చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, ఏంటి సార్ ఇలా వచ్చారు? నిన్న మీరు శ్రీ అనే అతన్ని అరెస్ట్ చేశారుగా, అతని గురించి మీతో మాట్లాడాలి. సార్, అది నా కేసు సార్. నేను చూసుకుంటానుగా. చూడండి, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఈ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తూ కమిషనర్ గారు నాకు లెటర్ ఇచ్చారు. ఇదిగో చూడండి. సార్, అది ఈ కేసు. నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రమోషన్ గురించే కదా. యూ డోంట్ వర్రీ. అతన్ని నా పర్సనల్ హామీ మీద తీసుకెళ్ళొచ్చని ఎస్పీ గారు చెప్పారు. సరే సార్, తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఓకే. హలో శ్రీగారు, పదండి బయలుదేరుదాం. మీరు ఏ విషయమైనా పోలీస్ స్టేషన్ బయట మాట్లాడుకోవాలి, లోపల కాదు. పదండి ప్లీజ్. రండి సార్. మీరేమైనా అడగదలుచుకుంటే ఇప్పుడు అడగండి. మీరేం అడిగినా మా సార్ తెప్పించేస్తారు, అది బిర్యానీ అయినా కాజా అయినా. హనుమంతు, అస్తమానం నీకు తిండి గురించేనా? అప్పుడప్పుడు కాస్త డ్యూటీ గురించి ఆలోచించు. ఇంతకీ మీరెవరు సార్? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా పేరు వెంకటేష్, సిఐని. మీ అత్తయ్య గారికి బాగా కావలసిన మనిషిని. అంటే మా అత్తయ్య నన్ను విడిపించమని మిమ్మల్ని పంపించారా? అవును శ్రీ, జరిగిందంతా మీ అత్తయ్య గారు నాతో చెప్పారు. వెంటనే ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నాకు కాదు, మీ అత్తయ్య గారికి చెప్పండి. సార్, నేనేం చేయలేదు సార్. నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. డోంట్ వర్రీ శ్రీ, మీరు తప్పు చేయకపోతే మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. పదండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్. చెప్పండి, ఏం కావాలి? ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. ముందు అసలు కంప్లైంట్ ఏంటో చెప్పండి. మా మావయ్యని ఎవరో కాల్చి చంపారు సార్, అతన్ని మీరు పట్టుకోవాలి. ఇప్పుడేంటి, అతన్ని ఎప్పుడో అరెస్ట్ చేశాం కదా, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం. అతను చంపడం ఎవరు చూడలేదు కదా సార్, అతనే అని మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు?
బుల్లెట్ అతని గన్లో నుంచే వచ్చింది. అదే బుల్లెట్ చనిపోయిన అతని బాడీలో కూడా ఉంది. ఇంకా అంతకంటే ఏ సాక్ష్యం కావాలి? లేదు సార్, చంపింది అతను కాదని నాకు అనిపిస్తోంది. అందుకే చంపిన వాళ్ళని పట్టుకోమని కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. వెరీ గుడ్. రోగికి కావాల్సింది పాలే, డాక్టర్ తీసుకోమంది పాలే అని భలే చెప్పావయ్యా. ఇంతకీ ఎంత కమ్ముడిపోయావు? సార్ మర్యాదగా మాట్లాడండి. చూడు, ఆ స్త్రీయే చంపాడని నువ్వు కంప్లైంట్ ఇచ్చుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ణి. కానీ మీరంతా ఇంతే, డబ్బులకి అమ్ముడుపోతారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆ స్త్రీని వేరే పోలీస్ ఆఫీసర్ వచ్చి తీసుకెళ్లాడు. చచ్చినోటి ఫ్యామిలీకి లేని బాధ మాకెందుకు? సరే, నీ కంప్లైంట్ కూడా తీసుకుంటాను, వెళ్ళు. ఐ థింక్ యు ఆర్ మిస్టర్ కార్తిక్, రైట్? ఎస్ సార్. మీరు? ఐ యామ్ వెంకటేష్, సిఏని. ఎస్పీ గారు ఈ కేసు నాకు అప్పగించారు. ఓ, అంటే స్త్రీని విడిపించుకుని వెళ్ళింది మీరేనా? ఎస్. మీలాగే నేను కూడా స్త్రీ ఈ మర్డర్ చేయలేదని నమ్ముతున్నాను. అందుకే అతనికి కొన్ని కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చాను. నా సంగతి సరే, చనిపోయింది మీ మావయ్య కదా, మరి మీరెందుకు స్త్రీ మీద కంప్లైంట్ ఇవ్వలేదు? అందరూ ఆయనే చేశాడని అంటున్నారు కదా. సార్, మా మామయ్య చెయ్యని నేరానికి 12 జైలు శిక్ష అనుభవించారు. అలా ఇంకొకరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. నిజంగా నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి, కానీ ఎవరికో ఒకరికి శిక్ష పడాలని కోరుకోకూడదు. ఎస్, మన ఇండియన్ పీనల్ కోడ్ లక్ష్యమే అది. 100 దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. సార్, మీరు జాగ్రత్తగా వెతికితే ఈ కేసులో అసలు దోషులు ఎవరో తెలుస్తుంది. అంటే మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? నో, కేవలం అనుమానాలతో ఎవరిని దోషులుగా నిర్ణయించకూడదు. మీరే ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోండి. ఓకే కార్తిక్, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, బట్ మీ ధైర్యం నాకు నచ్చింది. తప్పకుండా అసలు హంతకుణ్ణి నేను పట్టుకుంటాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే. ఈ కేసు చాలా విచిత్రంగా ఉందే, అందరూ మంచివాళ్ళైనా కొట్టుకుంటున్నారు. వీళ్లలో ఎవరు ఆ హత్య చేశారో తెలుసుకోవాలి. వేద, అలా డల్గా ఉండకు. శ్రీ బయటకు వచ్చేస్తాడు, వెంకటేష్ ఆ పని మీదే ఉన్నాడు. అది కాదుమో, రూమ్లో ఏసీ ఆగిపోతేనే ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అలాంటిది రాత్రంతా సెల్లోనే ఉన్నాడు. ఒక్కొక్కసారి తప్పు చెయ్యకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తుంది, కానీ అది టెంపరీయే. తప్పు చెయ్యని వాళ్ళకి ఎప్పటికీ శిక్ష పడదు వేద. నాకేం కాలేదు వేద. వేద, ఏంటి వేద ఇది? చిన్నపిల్లలా? 7వ నిశ్రీ. అది నిన్నటి నుంచి నిద్రాహారాలు లేకుండా నీకోసం ఎదురు చూసింది, తనలో తానే కుమిలిపోయింది. రాణి, ఆ బాధంతా బయటికొచ్చాయి. శ్రీ, పోలీసులు నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా? లేదతయ్య, కాకపోతే ఎలాగైనా ఈ నేరం నేనే చేశానని ఒప్పించడానికి ట్రై చేశారు. చెయ్యని నేరాన్ని నేనెలా ఒప్పుకుంటాను? శ్రీ, పోలీసులు వదిలేశారా? ఆ హత్య చేసిన నువ్వు కాదని వాళ్ళకి తెలిసిందా? డాడ్, అత్తయ్య గారు వెంకటేష్ అనే సీఏని పంపించారు. ఆయన స్పెషల్ బెయిల్ తీసుకొని నన్ను బయటికి తీసుకొచ్చారు. ఓ, చాలా సంతోషం రా. చాలా థ్యాంక్స్ రాజేశ్వరి గారు. నేను లాయర్ని తీసుకెళ్ళినా ఆ ఎస్ఐ బెయిల్ ఇవ్వనన్నాడు. పై ఆఫీసర్లతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను,
ఇంతలో మీ వల్ల వాడు బయటకు వచ్చేశాడు. దాందే ఉంది లోకనాథ్ గారు, తను నా అల్లుడే కదా, తనకేవైనా జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? డాడ్, నేను స్ట్రైట్గా ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందావురా, నువ్వు ముందేళ్ళు ఫ్రెష్ అవ్వు. అమ్మా వేద, వాడికి తింటానికి ఏమైనా రెడీ చేయి. ఎప్పుడు తిన్నాడు ఏంటో? డాడ్, ముందు నేను మీతో మాట్లాడాలి, ఇలా రండి. డాడ్, మీకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు కదా? ఏం మాట్లాడుతున్నావు శ్రీ? ఆ రఘురామ్ని నేను చంపానంటావా? డాడ్, ఆ డాక్యుమెంట్స్ విషయం మనకి మాత్రమే తెలుసు. అదెలాగో అతనికి కూడా తెలిసింది. అతన్ని మీరు కానీ నేను కానీ మర్డర్ చేయించి ఉండాలి. నేను చేయలేదని నాకు తెలుసు, ఇక మిగిలింది మీరే. అన్నయ్య, డాడ్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? డాడ్ గొప్ప బిజినెస్ మ్యాన్, మర్డరర్ కాదు. చూడు శ్రీ, ఒక్కసారి కరెక్ట్గా ఆలోచించు. కార్తికేయ ఫ్యామిలీకి మనమే శత్రువులం. వాళ్ళకేమైనా జరిగితే నింద మన మీదే పడుతుందని నాకు తెలుసు. అలాంటప్పుడు ఆ పని నేనెందుకు చేస్తానరా? నాకెందుకు ఈ పని ఆ కార్తిక్ గడే చేశాడనిపిస్తుంది. కరెక్ట్ డాడ్, ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ అన్నీ వాడివే. రిషి, ఏం మాట్లాడుతున్నారా? సొంత మేనమావని చంపుకోవాల్సిన అవసరం కార్తికేయకేంటి? అదేరా వాడి తెలివితేటలు. రఘురామును చంపితే ఆ నింద మన మీద పడుతుంది, నిన్ను కూడా జైలుకి పంపించవచ్చు. అప్పుడు వాడు నీ మీద గెలిచినట్టు అవుతుంది. వాడికి యుద్ధంలో గెలవడమే ముఖ్యం. సొంత వాళ్ళ పరాయి వాళ్ళ అనేది ఆ కార్తికేయ గారికి అవసరం లేదు. డాడ్ చెప్పేదే కరెక్ట్ అన్నయ్య. ఒకవేళ నువ్వే కాల్చావు అనుకుందాం, సరిగ్గా ఆ టైంకి అక్కడికి పోలీసులు ఎలా వచ్చారు? అక్కడ హత్య జరగబోతోందని వాళ్ళకి ఎలా తెలుసు? అసలు రఘురామ్ అనేవాడు హత్య చేయబడతాడని నీకే తెలియదు కదా, పోలీసులకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి విషయాల్లో వాడు చాలా తెలివిగా ఆలోచిస్తాడు. మంచివాడిగా ముసుగేసుకొని ఇలాంటి పనులన్నీ చేస్తాడు. ఇవన్నీ బయటకు వచ్చినా ఎవ్వరూ నమ్మరని వాడి ధైర్యం. బాగా ఆలోచించు శ్రీ, ఈ హత్య వల్ల ఎవరికి లాభం ఆలోచించు. వాడు తెలివిగా నిన్ను ఇందులో ఇరికించాడు రా. ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. బావా, కంప్లైంట్ ఇచ్చావా? శ్రీని సెల్లో ఉంచారా? కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు చెప్పు బావా. శ్రీకి శిక్ష పడాలని బలంగా కోరుకుంటోంది. ఇప్పుడు శ్రీ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడని చెప్తే డిస్టర్బ్ అవుతుంది. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? నువ్వేం టెన్షన్ పడదు వీణా, శ్రీ జైల్లోనే ఉన్నాడు, నేను కంప్లైంట్ ఇచ్చాను. బావా, పెద్దిరెడ్డితో చెప్పి ఎవరైనా మంచి లాయర్ని పెట్టు. ఆ శ్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. తప్పకుండా వీణా, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సాత్విక్, వీణా, భవంచేతురు గారు రండి. లేదత్తయ్య, మా నాన్నని చంపిన వాళ్ళకి ఉరిశిక్ష పడాలి, అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. ఎందుకంత టెన్షన్ పడతావు? దోషులు చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ దేవుడి నుంచి మాత్రం తప్పించుకోలేరు. వేదాంతాలు చెప్పడం అన్ని చోట్ల బాగోదత్తయ్యా. నువ్వెప్పుడూ అలాగే అందరికీ దేవుడున్నాడు అంటావు. అన్యాయం చేసిన వాళ్ళు హాయిగా బ్రతికేస్తున్నారు, అన్యాయం అయిపోయిన వాళ్ళు మాత్రం అంతా దేవుడు చూసుకుంటాడని చేతులు ముడుచుకొని కూర్చుంటాం. ఎందుకే అలా నెగిటివ్గా ఆలోచిస్తావు? తండ్రి చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో, అన్నయ్య చనిపోయినందుకు నేనంతకంటే బాధపడుతున్నాను. కానీ రాసి పెట్టింది జరిగి తీరుతుంది కదా. అత్తయ్యా, మళ్ళీ నువ్వు అదే వేదాంతం మాట్లాడుతున్నావు. మా నాన్న చనిపోవడం దేవుడు రాసిన రాత కాదు. డబ్బు పలుకుబడి ఉన్న ఒక దుర్మార్గుడు తన పంతం నెగ్గించుకోవడం కోసం చేశాడు. డబ్బులు విసిరేసి బయటికి రావచ్చు అని చూస్తున్నాడు. వీణా, తప్పు చేసిన వాడిని డబ్బున్నంత మాత్రాన వదిలేస్తారా?
అలా అయితే ఇంకా ఈ కోర్టులు చట్టాలు ఎందుకు? ముందు భోజనం చేద్దు పద. నాకు అక్కర్లేదు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలన్నా నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఇలా పస్తులుంటే వాడికన్నా ముందు నువ్వు చేస్తావు. పద రా అమ్మా పద. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందిరా. నేను రావడం వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి. అమ్మా తనకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా అయిపోతే ఎలా? దాని బాధలో న్యాయం ఉందిరా. మన వల్లే దానికి ఇంత అన్యాయం జరిగింది. అన్నయ్యకి బదులు నా ప్రాణం పోయినా బాగుండేది. కూర్చున్నందుకు ఇలా జరగలేదత్తయ్యా. మీ ఆయన్ని అతని పిల్లల్ని ఏం చేయొద్దని మా నాన్న దగ్గర మాట తీసుకున్నావు చూడు, అందువల్లే ఇలా జరిగింది. వీణా జరిగిపోయిందని తలుచుకుని మనం ఎంత బాధపడ్డా పోయిన మామయ్య తిరిగి రాడు. ఇప్పుడు మనం చేయాల్సింది పాస్ట్ని తలుచుకుని బాధపడడం కాదు, భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించాలి. బావా మా నాన్నని చంపిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. వీణా నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు కడుపు మార్చుకున్నందువల్ల ఏం ఉపయోగం? అంతా ప్లాన్ ప్రకారమే చేద్దాం. ముందు భోజనం చేయి. మన ఒంట్లో ఊపిరుంటేనే మనం ఏదైనా చేయగలం. ఇదిగో అమ్మా ఇదంతా కార్తికేయ చేశాడని మీరు అంటున్నారు. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికేం జరిగినా అందరూ మనదే తప్పు అంటారు, కాబట్టే వాడు వాళ్ళ మావయ్యని చంపుంటాడు. ఆ నేరం మన మీద పడుతుందని వాడి ప్లాన్. కరెక్ట్ శ్రీ, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. వాడు ఇలాంటి ప్లాన్స్ వేయడంలో పర్ఫెక్ట్. అవునన్నయ్య, ఆ రోజు స్టోన్ ఉన్న ల్యాండ్ని మనతో కొనిపించాడు, అలాగే వదిన మీదకి రౌడీల్ని పంపి తనే కాపాడినట్టు కలరిచ్చాడు. ఇప్పుడు కూడా అదే చేసుంటాడు. తన మావిని తనే చంపి ఆ నేరం నీ మీద వేశాడు. వాడు చాలా కిలాడి అన్నయ్య. వాడెంత కిలాడి అయినా ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసే తీరతాడు. ఆ తప్పు మనకి దొరికినప్పుడు వాడింక తప్పించుకోలేడు. వాడెక్కడ తప్పులు చేసే బాపత్ కాదురా, ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. డాడ్ నాకు ఒక ఐడియా వచ్చింది, దాన్ని ఫాలో చేద్దాం. శ్రీ ఎవరికి ఫోన్ చేస్తున్నారా? ఒక నిమిషం డాడ్ చెప్తాను. హలో సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నేను వచ్చింది మీకు హెల్ప్ చేయడానికి. ఏం చేయాలో చెప్పండి. నన్ను అరెస్ట్ చేయడానికి ముందు, ఇంకా చెప్పాలంటే రఘురామ్ హత్య జరగడానికి ముందే ఎవరో పోలీసులకి అక్కడ మర్డర్ జరగబోతుంది అని ఫోన్ చేశారంట కదా, ఆ ఫోన్ ఏ టవర్ నుంచి వచ్చిందనేది కనుక్కొని చెప్పగలరా? షూర్, 10 మినిట్స్లో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నీ డౌట్ ఏంటి శ్రీ? డాడ్ ఒకవేళ నన్ను కార్తికేయ మర్డర్ కేసులో ఇరికించుంటే ఖచ్చితంగా ఆ ఫోన్ కార్తికేయ చేసుంటాడు, కానీ తన ఫోన్ నుంచి చేయడు, ఏ పబ్లిక్ బూత్ నుంచో చేసుంటాడు. ఆ టైంలో ఫోన్ వచ్చిన సిగ్నల్ కార్తికేయ ఉన్న ప్లేసు ఒకటే అయితే అది కార్తికేయ చేసినట్టే. సూపర్ అన్నయ్య, ఇప్పుడు ఆ కార్తికేయ గాడు ఎటు తప్పించుకోలేడు, షూర్గా మన ట్రాప్లో పడతాడు. శ్రీ నీ ఐడియా బాగుంది, కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు అది మాత్రం తీసుకోకుండా ఉంటాడా?
వాడు దాన్ని కూడా ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. మనం జాగ్రత్త పడకపోతే వాడు అక్కడ కూడా ఏదో ఒక మాయచేస్తాడు. లేదు డాడ్, వాడక్కడ చేయగలిగింది ఏమీ లేదు. నా అనుమానం నిజమై వాడే ఫోన్ చేసి ఉంటే వాడు ఖచ్చితంగా మనకి దొరికిపోతాడు. సాత్విక్, అన్నయ్య విషయం ఫోన్ చేసి మన వాళ్ళందరికీ చెప్పావా? ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పానమ్మా. పంతులు గారిని పెద్ద కర్మకి కావలసిన లిస్ట్ అడిగి తెచ్చావా? అన్నీ రాసిచ్చానమ్మా. వీణా, అన్నయ్య గురించి ఇలా మాట్లాడాల్సి రావటం నాకు బాధగానే ఉంది, కానీ తప్పదు. చనిపోయిన వాళ్ళకి ఇవన్నీ దగ్గరుండి చేయాలి, లేకపోతే వాళ్ళకి పైలోకాలకి దారి దొరకదు. తెలిసింది పార్వతి, నన్ను క్షమించు. ఆ సమయంలో నేను రాలేకపోయాను. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను, దయచేసి నిజమే చెప్పండి. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఈ హత్యతో మీకు సంబంధం లేదా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు హత్యతో సంబంధం ఉండడం ఏంటి? ఆ పని చేసింది నేను కాదు, నువ్వు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.